Hi friends, welcome to my channel. This video choose a mitraluku mukhyamainapam. My channel like chandi, share chandi, mariyu subscribe cheskondi. Pakkana unna bell icon press cheyandi. Varadhi Telugu Sthayi 1 Sadhana Patram 25 Level 1 Worksheet number 25. Aa vibhagam kindi padalanu sarayina padamto jatapachandi. Mokkajanna kukka kannu 12 mukku. రెండవ వరుసలో అవే పదాలు ఇవ్వబడినవి. మొక్కజొన్న మొక్కజొన్నతో జతపరిచాం, కుక్క కుక్కతో జతపరిచాం, కన్ను కన్నుతో జతపరిచాం, పన్నెండు పన్నెండు అనే పదంతో జతపరిచాం, ముక్కు ముక్కు అనే సమానమైన పదంతో జతపరిచాం. ఆ విభాగం అక్షరం అక్షరం చేర్చి పదాలు రాయండి. ఆ వా నా మూ మో అనే అక్షరాలకు కావత్తు అనే అక్షరంతో జతపరచుదాం. అక్క వక్క నక్క మొక్క మొక్క ఈ అక్షరం అక్షరం చేర్చిన పదాలను మరొకసారి చదువుకుందాం. అక్క వక్క నక్క ముక్క మొక్క అక్షరం అక్షరం చేర్చి పదాలను చదవండి, రాయండి. ఆ చి నా దు మో అనే అక్షరాలకు నావత్తు చేర్చి రాస్తే ఏర్పడే పదాలను రాసుకుందాం, చదువుకుందాం. అన్న చిన్న నాన్న దున్న మొన్న ఈ అక్షరం అక్షరం చేర్చిన పదాలను మరొకసారి చదువుకుందాం. అన్న చిన్న నాన్న దున్న మొన్న ఈ విభాగం కింది వాక్యాల్లో కావత్తు నావత్తు పదాలకు సున్నా చుట్టండి, రాయండి. ఒకటవ వాక్యం అక్క ముక్కెర పెట్టింది. ఈ వాక్యములో అక్క ముక్కెర అనే కావత్తు పదాలు ఉన్నాయి. అక్క అనే కావత్తు పదాన్ని సున్నా చుట్టాం, అక్క అనే పదాన్ని రాసుకున్నాం. ముక్కెర అనే కావత్తు పదానికి సున్నా చుట్టాం, ముక్కెర అనే పదాన్ని రాసుకున్నాం. రెండవ వాక్యములో నిన్న మా నాన్న ఊరికి పోయాడు అనే వాక్యములో నిన్న నాన్న అనే నావత్తు పదాలు ఉన్నాయి. నిన్న అనే పదానికి సున్నా చుట్టాం, నిన్న అని రాసుకున్నాం. నాన్న అనే పదానికి సున్నా చుట్టాం, నాన్న అని రాసుకున్నాం. మూడవ వాక్యములో టక్కరి నక్క మాంసం ముక్క తిన్నది. ఈ వాక్యములో టక్కరి నక్క ముక్క తిన్నది అనే కావత్తు పదాలు నావత్తు పదం ఉన్నది. టక్కరి అనే పదానికి సున్నా చుట్టాం, టక్కరి అనే పదాన్ని రాసుకున్నాం. నక్క అనే పదానికి సున్నా చుట్టాం, నక్క అనే పదాన్ని రాసుకున్నాం. ముక్క అనే కావత్తు పదాన్ని సున్నా చుట్టాం, రాసుకున్నాం. తిన్నది అనే నావత్తు పదాన్ని సున్నా చుట్టాం, రాశాం. నాలుగవ వాక్యములో అన్న మొక్కజొన్న కొన్నాడు. ఈ వాక్యములో అన్న మొక్కజొన్న కొన్నాడు అనే నావత్తు పదాలు కావత్తు పదం ఉన్నది. అన్న అనే పదానికి సున్నా చుట్టాం, అన్న అని రాసుకున్నాం. మొక్కజొన్న అనే పదానికి సున్నా చుట్టాం, మొక్కజొన్న అనే పదాన్ని రాసుకున్నాం. ఇచ్చట మొక్క జొన్న అనే పదాలను కూడా విడదీసి రాసుకోవచ్చు. మొక్క అనే కావత్తు పదం, జొన్న అనే నావత్తు పదాన్ని రాసుకున్నాం. కొన్నాడు అనే నావత్తు పదం ఉన్నది. ఈ కొన్నాడు అనే నావత్తు పదానికి సున్నా చుట్టాం, కొన్నాడు అనే నావత్తు పదాన్ని రాసుకున్నాం. ఈ వాక్యాలలో సున్నా చుట్టిన కావత్తు నావత్తు పదాలను మరొకసారి చదువుకుందాం. అక్క ముక్కెర నిన్న నాన్న టక్కరి నక్క ముక్క తిన్నది అన్న మొక్కజొన్న మొక్క
జొన్న కొన్నాడు. ఈ విభాగంలో బొమ్మలకు పేర్లు రాయండి. ఉదాహరణకు కుక్క అనే బొమ్మ ఇవ్వబడింది. తర్వాత ముక్కు, చొక్క, కన్ను, మొక్కజొన్న అనే బొమ్మలు ఇవ్వబడ్డాయి. వాటి పేర్లను రాసుకుందాం. ముక్కు, చొక్క, కన్ను, మొక్కజొన్న అనే కావత్ పదాలు, నావత్ పదాలు ఇవ్వబడ్డాయి. ఈ పదాలను, బొమ్మల పేర్లను మరొకసారి చదువుకుందాం. కుక్క, ముక్కు, చొక్క, కన్ను, మొక్కజొన్న. ధన్యవాదాలు. వృక్షో రక్షిత రక్షితః.